వ్యవస్థ మనం ఎల్బీనగర్ నియోజకవర్గంలో దేవ్ రెడ్డి సుందర్ రెడ్డి గారు అయితే ప్రచారం చేస్తున్నారు. ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ సుందర్ రెడ్డి గారు ఎట్లా నడుస్తుంది ప్రచారం? చాలా బాగా నడుస్తుంది. ఓకే, సో తక్కువ సమయంలో ఈ తక్కువ సమయంలో ఎట్లా జనాలకు రీచ్ అవుతారు? ఇప్పటి వరకు కూడా చాలా రోజులు ప్రచారం చేస్తారు, ఏమంటారు ప్రజలు? అంటే ఆల్రెడీ అంత జనాలకు రీచ్ అయిపోయినాము, మళ్ళా రెండో రోజు మూడో రోజు కాబట్టి నేను యాజ్ ఎ క్యాండిడేట్ మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్ అందరూ కూడా క్షేత్ర స్థాయిలో 3 సార్లు డోర్ టు డోర్ పాదయాత్ర చేసింది. ఓకే, కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని మిస్ అయిపోయినాయి, కానీ దాదాపు 80-85% పూర్తి అయిపోయింది. కాబట్టి నేను అదే అభ్యర్థిగా నేను కూడా మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. దాదాపు చాలా మటుకు కవర్ చేసాం, ఇంకా చేయాల్సిన ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు అభివృద్ధి ఏం జరగలేదు, సుధీర్ రెడ్డి హయాంలో మళ్ళా గెలిపిస్తే ఏం చేస్తారు అంటున్నారు, ఏం చెప్తారు అభివృద్ధి ఏం చేశారంటే? నేను ఎక్కడైతే అభివృద్ధి చేసినా వాళ్ళని తీసుకొచ్చాడు, అదే దగ్గర నిలబడి మాట్లాడదాము. అది అభివృద్ధి అంటారా లేకపోతే మళ్ళీ ఇంకేమంటారు సంగతి వాళ్ళే చెప్పాలి. ఎట్లా మోడీ గారు వస్తారు, అమిత్ షా వస్తారు, వాళ్ళు కామెంట్ చేస్తారు ఇక అవినీతి పాలన పోవాలంటే బీజేపీ రావాలంటున్నారు, ఏం చెప్తారు ఈసారి? పెద్ద అవినీతి పరుడు, మమ్మల్ని అవినీతి పరుడు అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఆదాని ఆస్తులన్నీ కూడా మొత్తం డబ్బు రూపకంగా చేసుకుని ఆయన దగ్గరనే ఉన్నాయి, మోదీ గారి దగ్గరనే. ఆయన మమ్మల్ని అవినీతి అనడం చాలా విడ్డూరంగా ఉంది. ఓకే, అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఎవరు కోటేసినా ఇద్దరు కోటేసినా అంటే అంటున్నారు? మేము కూడా అదే అంటున్నామండి, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, ఇద్దరు ఇట్లా ఎవరు కొట్టేసినా బాగుండదు, మాకేమని మేము అడుగుతున్నాం. ఓకే, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు కూడా కామెంట్ చేస్తున్నారు సార్, ఖచ్చితంగా 80 సీట్ల గెలుస్తాం, కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం అంటారు. అంటే ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిపోయినట్టు నిజంగా దురదృష్టం. భారత రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఏం చెప్తారు, సమస్యలు పూర్తిగా సాల్వ్ అయినా ఇంకేమైనా పెండింగ్ లో ఉన్నాయా? ఇంకా ఏం పెండింగ్ లో, పెండింగ్ సమస్యలు ఎప్పుడు ఉంటాయండి, చాలా చేసినాం, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, సో నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంత వెనకాడి వేసింది అంటున్నారు, సో రుణమాఫీ విషయంలో కొన్ని కొన్ని అంశాలని తెరమీదకి తెస్తుంది కాంగ్రెస్. 1,33,000 ఉద్యోగాలు గత 9 సంవత్సరాల్లో ఇచ్చినాము, ఇంకా ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ గ్రూప్ 2 జారీ అయినది, ఎలక్షన్లు అని చెప్పి పోస్ట్ పోయి. ఓకే, దాదాపు అసలు నిరుద్యోగులకు ఇబ్బంది లేదు, కానీ ఇంకా మేము పబ్లిసిటీ చేసుకోవాల్సి ఉండే దాంట్లో వెనుకబడిపోయినాం, కాబట్టి దాంట్లో కొంచెం మాకు ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. ఓకే, సో ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారి హయాంలో బాగా అభివృద్ధి జరిగినటువంటి పనుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటని కాదండి, 100 చెప్పగలుగుతా, లైన్ గా నాన్ స్టాప్ గా చెప్పగలుగుతా, వింటారా? చెప్పండి, పర్లేదండి. రోడ్లు వేసినాము, సిఆర్ఎంపీ రోడ్లు వేసినాము, వాటర్ ఇచ్చినాము, డ్రైనేజ్ ఇచ్చినాము, మరి స్ట్రీట్ లైట్స్ వేసినాము, కమ్యూనిటీ హాల్స్ కట్టు ఇచ్చినాము, పార్కులు చేసినాము, ప్లే గ్రౌండ్ చేసినాము, స్విమ్మింగ్ పూల్ చేసినాము, శ్మశానాలు చేసినాము, అండర్ గ్రౌండ్ సబ్వే చేసాం, ఫ్లైఓవర్ చేసినాం, రిమ్స్ హాస్పిటల్ కట్టించాం, ఇలా అనేక రకాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసాం. చేసుకుంటే మేము చేసామనే సంగతి కొన్ని వేలు చెప్పొచ్చు, అవతల వాళ్ళకి ఏమి చెప్పలేక సుధీర్ రెడ్డి గారు ఏం చేయలేదు, మేము ఏం చేయగలుగుతామనే సంగతి చెప్పలేక, సంపూర్ణమైన అవగాహన లేక వ్యక్తిగత నిందారోపణలు చేస్తున్నాం. ఓకే, సో మధుయాష్కి గారి మీద వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తుంది సుధీర్ రెడ్డి, కేవలం ఓటమి భయంతో చేయిస్తున్నాడు అంటున్నారు, ఏం చెప్తారు? ఓటమి భయంతో నిజామాబాద్ నుంచి పారిపోయి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థిని ఇంకా నేనేం భయపెట్టాలండి? ఓటమి భయం నుంచి నిజామాబాద్ నుంచి పారిపోయిన వచ్చిన అభ్యర్థి, ఇంకా నేను భయపెట్టాల్సిన అవసరం లేదు. మా పార్టీ అభ్యర్థి కార్యకర్తల మీద కూడా దాడులు జరిగినాయి, మరి ఎలక్షన్ కమిషన్ ఎవరు కంప్లైంట్ ఎవరి మీద ఇస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి సార్, తప్పనిసరిగా. కానీ దాడి జరిగితే మాత్రం అది సుధీర్ రెడ్డి చేపిస్తున్నట్టే, అంతకన్నా దివాల కూర రాజకీయం ఇంకోటి ఉండదు. ఫస్ట్ నువ్వు ఎందుకు నిజామాబాద్ వదిలిపెట్టినావు, ఎందుకు ఎల్బీ నగర్కి వచ్చిన సంగతి చెప్పాలి మధుయాష్కి. ఓకే, సో మధుయాష్కిని ఓడిస్తారా అంటే ఏం చెప్తారు సుధీర్ రెడ్డి? ఖచ్చితంగా ఓడిస్తాం, అట్లా ఓడిస్తారని డౌట్ ఎందుకండి మీకు? అంటే కాంగ్రెస్ వేగ అనిపిస్తుంది, కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ గెలిచిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెసే వస్తా అంటున్నారు, సుధీర్ రెడ్డి ఏమైనా భయపడుతుందా కాంగ్రెస్కు మధుయాష్కి? 2018లో కూడా ఇట్లా ఉన్నాను కాంగ్రెస్, 2018లో నేను కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ. ఓకే, మా వాళ్ళు నాయకులంతా పాత కోట్లన్నీ లోపలికి వెళ్ళి దులుపుకొని ప్రమాణ స్వీకారాలు చేద్దామని చెప్పేసి నన్ను కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండమని చెప్పి చెప్పిండ్రు. చెప్పిన అట్లా లేదు సార్, అట్లా పరిస్థితి బాగాలేదు, మీరు అట్లా కలవాలి అనుకోండి అని చెప్పి చెప్పిన, అదే కలలు మళ్ళీ ఇప్పుడు కంటున్నారు. 6 మంది 7 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు, పాత కోట్లు అన్ని దులుపుకుంటుంది, మళ్ళా దులుపుకున్నా కానీ ఏం కాదు జరా, పాత 2018 రిజల్ట్ రిపీట్ అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం, అందరికీ సీఎం కావాలనే అవకాశం ఉంటుంది, కానీ బీఆర్ఎస్ కుటుంబ పరిపాలన కేవలం ఆ కేసీఆర్ కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అవుతారు అంటారు, ఏం చెప్తారు? ఏం ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు, బహిరంగంగా మాట్లాడతారు, అది ఒక ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో ఎవడు బ్యాగుల సంచులు పోస్తే వారికి పదవి దొరుకుతుంది. ఓకే, కాబట్టి ఆ విధంగా నడుస్తుంది కాంగ్రెస్ కల్చర్. మరి ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు వసూలు చేసినా కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పాలి. ఆఖరి కోరుట్ల సీటు మా అభ్యర్థి మధుయాష్కి గారు అమ్ముకొని ఇక్కడికి వచ్చిండు, కోరుట్ల సీట్లు అమ్ముకున్నాడు. అంటే
దురద కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే టికెట్లు బ్లాక్ టికెట్లు ఎనకట కమల్ టాకీస్ సినిమా పోతుంటుంది అది దోకాచార్ దోకాచార్ అని అమ్ముతుండే అదే విధంగా ఇప్పుడు మధుయాష్కి ఒకటికి రేవంత్ రెడ్డి ఒకటి దోకాచార్ దోకాచార్ అని అమ్ముకుంటున్నారు అయితే 5 రూపాయలు ఇస్తే 4 రూపాయలు కూడా పక్కన పెట్టి 5 రూపాయలకి సర్టిఫికెట్ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గెలిచిన నేతలందరిని కూడా ఓట్లేదు ఆ 12 మంది ఎవరైతున్నారు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు మీరు కూడా కాంగ్రెస్ గెలిచి కార్యకర్తలు సో ఏం చెప్తారు ఆయన ఓట్లేదని అడితే ఫస్ట్ ఆయన ఓట్లేపించుకోమని చెప్పండి దాని తర్వాత మా సంగతి చూడమని చెప్పండి ఒకవేళ బీఆర్ఎస్ లో గెలిచిన సుధీర్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గుడికే పోతాడు ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి వీళ్ళతో వివేక వెంకట స్వామి ఎట్లయితే వలస పోయారో సుధీర్ రెడ్డి కూడా పోతాడు అంటారు నిజమేనా రేవంత్ రెడ్డి గారు మూసీ విషయం తీసుకుంటారు మూసీ కన్నా బాగా కంపు ఏడు ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది మూసీలోనే ఇతర ఇతర నీళ్ళు వేరే నీళ్ళు డ్రామాటర్ కలిసి కొంచెం డైల్యూట్ అవుతుంది ఈయన సెప్టిక్ ట్యాంక్ లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటిది కాదండి దాంట్లో ఆళ్లే పడి చేస్తాం ఇప్పుడు మీ మేనిఫెస్టోను వాళ్ళ కాదు వాళ్ళ మేనిఫెస్టోను బిఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోను బిఆర్ఎస్ కాకపోతే ఏం చెప్తారు ఎవరు మేనిఫెస్టో మనం కాపీ కొట్టాల్సిన అవసరం లేదు నా సొంత మేనిఫెస్టో ఉంది నా మేనిఫెస్టో ప్రకారం ముందుకు పోతాం ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో కాకుండా సుధీర్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో పెట్టుకోరు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలకు నేను అభివృద్ధి చేస్తే గెలుస్తా అంటే అన్ని పెట్టినాం ఆ పాంప్లెట్ రూపకంగా ఇచ్చినామండి ఏమేమి ఏమేమి సంగతి ఏమేమి చేసేవారు చెప్పి మాట్లాడుతున్నాం మంచి వేవ్ కనిపిస్తుంది గతంలో చాలా రోజులు ప్రచారంలో తిరుగుతున్నారు ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు 20 నుంచి 25 ఏమన్నా చిన్న పొరపాట్లు కానీ అప్పుడప్పుడు బ్యాక్ స్టాపింగ్ కానీ మాకు ఏమైనా జరిగితే 15 వేలు కూడా ఖచ్చితంగా ఈ ఎల్బీ నగర్ గడ రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తారు వాళ్ళకి ఏమన్నా మీకు సమాధానం చెప్పదలుచుకున్నారా ఈ వెళ్తున్నారు బీజేపీ వాళ్ళు ఒక పనికిరమని ఇదండి పనికిరాని వాళ్ళు ఎందుకంటే ఏమి చెప్పనికి లేదు వాళ్ళకు కేవలం వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం తప్ప ఏమి చెప్పనికి లేదు బీజేపీ అభ్యర్థి యొక్క అఫిడేవిట్ చూడండి ఎలక్షన్ అఫిడేవిట్ అందులో దాదాపు 4 420 కేసులు ఉన్నాయి అటువంటి 420 అభ్యర్థులు నన్ను తిట్టారు ఓకే దాంతో పాటు ఏం చెప్తారండి 80 నియోజకవర్గాలు ఇరు కేసీఆర్ గారు 20 పెండింగ్లు ఉన్నాయంటున్నారు సో 2 రోజులు టైం ఉన్నది సో ఎట్లా 20 కవర్ చేస్తారా 100 సీట్లు గెలుస్తామంటున్నారు నిజంగా గెలిచే అవకాశం ఉందా మీరు ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం 70 నుంచి 80 మధ్యలో గెలుస్తాం ఓకే ఎల్బీ నగర్ ప్రజా నియోజకవర్గాలకు ఏం చెప్పాలి ఓటర్లకు ఏం చెప్పాలి కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి ఓకే మీ కంటి ముందు కనిపిస్తే అభ్యర్థిని మీ ఇంటి ముందు అభివృద్ధి కనిపిస్తుంది దయచేసి మన టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మొత్తం మీద ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తా ప్రజల ఆశీర్వాదం నాకు ఇక ఖచ్చితంగా 20 నుంచి 25 వేల మెజార్టీతో నేను గెలుస్తా అంటూ కూడా ఆ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అయితే ఆయన ఇక ధీమా వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 80 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో సభలో సమావేశంలో పాల్గొన్నారు ఇక 20 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు సో చూద్దాం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఇక చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తోంది ఈ రెండింటి మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా ఒక మధుయాష్కి వర్సెస్ సుధీర్ రెడ్డి మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది చూద్దాం ఇప్పటికే 2-3 దఫలా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు ప్రజలకు పోతా ఉన్నారు కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది ఈ 2 రోజులలో ఇంకా ఎలా విస్తృతంగా ప్రచారం చేస్తారు ప్రజల్లోకి పోతారు చూడాల్సిన అవసరం ఉంది మరి సుధీర్ రెడ్డి గారు నిజంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారా లేక మధుయాష్కి అవకాశం ఇస్తారా లేక బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇస్తారా చూడాల్సిన అవసరం అవుతుంది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశరం తొలి వెలుగు హైదరాబాద్ నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చారంట కదా మీకు వచ్చిందా అందులో డౌటే లేదు ఆడ బర్రెన్ గడుగుతున్నాడు చూడు వాడు ఎంటెక్ అగో వెనకాల గొర్రెని తీసుకోతుంది చూడు వాడు ఎంఏ జోకా మా బతుకులే జోకులా జాబులు లేవు కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు నో జాబ్ నో హోప్ హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తారు బీజేపీ జెండా సకల జనులకు అండా